నమస్తే, నేను మీ లక్ష్మి. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ లో ఈ రోజు స్థానిక భరత్ నగర్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా అధికార ప్రతినిధి విలాస్ రెడ్డి గత 15 నెలల నుండి ఇళ్లకు ముందు అడుగులుగా 2 ఫీట్ల లోపలికి తవ్వకాలు జరిపి వదిలేశారని, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, పనులు మాత్రం జరగడం లేదు, కాలనీ వాసులందరూ వెళ్లి కాంట్రాక్టర్ ని అడగగా కాంట్రాక్టర్ ఇసుక లేదని సమాధానం చెప్తున్నాడన్నారు. గుంతలలో పిల్లలకు వృద్ధులకు కనపడక పడిపోతున్నారు. బైకులపై వెళ్లేవారు కూడా గుంతలో ఇరుక్కుని పడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసు విలాస్ రెడ్డి, విఘ్నేశ్వర కాలనీ, భగత్ నగర్, కరీంనగర్. మాకు గత 15 నెలల నుండి రోడ్డు విడిచిపెట్టారు. ఇప్పటి వరకు అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. కాంట్రాక్టర్ నడితే ఇసుక లేదంటాడు. ఇసుక డంబులకు డంబులు పక్కకు పెట్టుకున్నారు. ఇసుక లేదన్న సమస్యతోటి రోడ్లు ఆపేస్తున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ